నమస్తే అండి. ఇప్పుడు మనం మన ఈ కడుపులో ఉండేటువంటి ఆర్గాన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనకి ప్రాబ్లం వచ్చే కండిషన్ అల్సర్ ప్రాబ్లం, యాసిడ్ ప్రాబ్లం. ఇది మన కడుపులో పొట్టలో అల్సర్ ఏర్పడితే వచ్చే కండిషన్. ఇది ఎలా వస్తుందంటే గుండె మంట, అజీర్ణం, వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉండడం, ఇటువంటి కండిషన్స్ వస్తుంది. ఇది దీన్ని ముందు దీన్ని ఇది ఎలా వచ్చిందంటే మనం చేసుకోవాల్సింది గుండె ప్రాబ్లం ఉందో లేదో ప్రొవైడ్ చేసుకోవాలి. దానికోసం మనం ఒక ఈసీజీ తీసుకుంటే అందులో మన గుండె ప్రాబ్లం ఉందనే తెలిసిపోతుంది. వన్స్ గుండె ప్రాబ్లం మనకి ఏం లేదనుకుంటే నెక్స్ట్ మనం చేయవలసింది ఎండోస్కోపీ. ఈ ఎండోస్కోపీ ద్వారా ఒక 2 నిమిషాల్లోనే మన ఫుడ్ పైప్ ఈసోఫాగస్ అంటాం, అందులో కానీ పొట్టలో కానీ ఎటువంటి అల్సర్ ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్ తెలుసుకొని దాన్ని డయాగ్నోస్ చేసేయగల స్కోప్ ఉంటుంది. సో వన్స్ ఇది తెలియంగానే మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి డైట్ మాడిఫికేషన్తో ఈ కండిషన్ని చాలా ఈజీగా నివారించుకోవచ్చు.